మన రాష్ట్రంలో ప్రధానమైన సమస్య రైతుల ఒడ్లు కొనుగోలు విషయం పంట పండించడం ఒక ఎత్త అయితే అది అమ్ముకోవడం అంతకంటే పెద్ద కార్యక్రమం అయిపోయింది రైతుకి ఈరోజు రీసౌండ్ వస్తున్నట్లేదా ఇది ఎక్కడికి వెళ్ళినా రైతులు వాళ్ళ ఒడ్లు అమ్ముకుంటాము అమ్ముకోగలము అన్న నమ్మకం లేదు ఇది ఈరోజు సమస్య కాదు ఈ కాలం ఈ సీజన్ అంతా గత ఆరు నెలలుగా రైతులు వరివేసిన రైతులు అనుకుంటూనే బతికారు కేసీఆర్ గారేమో వారి వేసుకోవద్దన్నాడు కొనుగోలు కేంద్రాలు పెట్టమన్నాడు మనం వేసుకున్నాము వేసుకోని వాళ్ళది ఒక బాధ అయితే వేసుకున్న వాళ్ళది ఇంకొక బాధ అమ్ముకోగలమా లేదా అమ్ముకోగలిగితే ఎంతకు అమ్ముకోగలము అని బిక్కు బిక్కుమంటూనే బతికారు రైతులకు వచ్చిన ఈ కష్టం పక్షాన రైతుల పక్షాన మేము పోరాటం చేయటానికి పాదయాత్రలో సైతం ప్రతిరోజు దాదాపు నెల రోజులుగా రైతు గోస కార్యక్రమంలో రైతు పక్షాన పోరాటం చేసే ఈ ధర్నాలో ప్రతిరోజు ఈ సమస్యను ఎత్తి చూపాం ప్రతిరోజు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపాం ఇక గత కొన్ని రోజులుగా అయితే పాదయాత్రను సైతం పక్కన పెట్టి కొన్ని కొనుగోలు కేంద్రాలు ని సందర్శించడం కూడా జరిగింది వీటిలో మేము డిస్కవర్ చేసినవి కొన్ని మేము ఉంచుతాం మేము సూర్యాపేట్ మార్కెట్ యార్డ్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న రైతులు వెళ్ళంగానే ఐదు రోజుల నుంచి ఇక్కడే ఉన్నామమ్మా కుప్పలు వేసుకొని ఉన్నాము ఇంత కష్టపడి పంటను పండిస్తే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చెప్తున్నమాట పద్నాలుగు వందలు కానీ పదహైదు వందలు కానీ కంటే ఎవ్వరికీ ఇక్కడ రాలేదు అని అక్కడ రైతులు చెప్పిన మాట చాలామంది ఇదే విషయాన్ని చాలామంది రైతులతో అక్కడ మాట్లాడితే ఇదే లబోదిబో అని ఇదే అన్నారు మద్దతు ధర రావటం లేదు మేము కేవలం పద్నాలుగు వందలకో పదహైదు వందలకో అమ్ముకోవాల్సి వస్తుంది పంటను పండించిన పాపానికి ఇక వెనక్కి తీసుకోలే తీసుకు వెళ్ళలేని పరిస్థితిలో ఇంకా తెచ్చినందుకు ఎంతకో అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి మాదైతే మమ్మల్ని దబాయించి బుల్డోస్ చేసి ఇంతకంటే రాదు అని కేవలం పద్నాలుగు వందలు పదహైదు వందలకు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు అన్న విషయం చెప్పారు ఇదే విషయాన్ని మేము అక్కడ వెళ్ళి ఆఫీసర్లతో మాట్లాడితే వాళ్ళ దగ్గర ఉన్న డేటాను తీసుకుంటే ఒక షీట్ ఆ రోజు మీడియా ముందు పెట్టడం కూడా జరిగింది శాంపుల్గా ఒక నమూనాగా వన్ ఆఫ్ ద డేస్ ఎగ్జాంపుల్గా తీసుకొని నంబర్స్ గురించి మాట్లాడితే దాంట్లో ఉన్న నంబర్సు ఒక రోజులో ఆరు వందల ఎనభై రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు ఆరు వందల ఎనభై రెండు రైతుల కొనుగోలు చేస్తే దాంట్లో ఇద్దరు రైతుల దగ్గర నుంచి మాత్రమే తొమ్మిది వందల ఒక్క రూపాయికి కొనుగోలు జరిగాయి మెజారిటీ ఆఫ్ దెమ్ కనీసం అరవై శాతం మందికి ఇచ్చిన ధర పదహైదు వందలు ఇంకొంతమందికి ఇచ్చిన ధర పద్నాలుగు వందలు కూడా అంటే మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలైతే పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఎంతమందికి వచ్చిందండి దాంట్లో సున్నా ఆరు వందల ఎనభై రెండు మంది రైతులని సేల్ సర్వీస్ చేస్తే ఇద్దరు రైతులకి పంతొమ్మిది వందల ఒక్క రూపాయి వచ్చింది అంటే పంతొమ్మిది వందల అరవై రూపాయలు వచ్చిన రైతే లేడక్కడ పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఈస్తే మద్దతు ధర కనీస ధర ఒక్క రైతుకు కూడా ఆ ధర రాలేదు ఇద్దరికి మాత్రం పంతొమ్మిది వందల ఒక్క రూపాయి వస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ అరవై అరవై ఐదు శాతానికి వచ్చిన ధర కేవలం పదహైదు వందల రూపాయలు మాత్రమే అంటే రైతులు మోస్ట్ ఆఫ్ దెమ్ పండించిన వాళ్ళు వడ్లు వేసుకున్న వాళ్ళు అమ్ముకుంటున్న ధర ఎంత అంటే పద్నాలుగు వందలు పదహైదు వందలు వైల్ది ఎంఎస్పిఎస్ నైంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఇది అక్కడ ఉన్న వాస్తవం మెదక్ మార్కెట్ యార్డ్కి వెళ్తే ఫస్ట్ చెప్పింది సూర్యాపేట మార్కెట్ యార్డ్ మెదక్ మార్కెట్ యాడ్ యార్డ్కి వెళ్తే మెదక్ మార్కెట్ యార్డ్లో రైతులు అక్కడ ఇరవై రోజులుగా కుప్పలేసుకొని ఉన్నారు చాలామంది రైతులు ఉన్నారు రైతులంతా గత ఇరవై రోజులుగా కుప్పలు వేసుకొని ఉన్నారు కాంటాయే చేయలేదు అక్కడ ఆఫీసర్లతో మాట్లాడదామని వెళ్తే అసలు ఆఫీసర్లు కూడా లేరు అంటే గత ఇరవై రోజులుగా రైతులు వాళ్ళ పనులు మానుకొని వాళ్ళ ఊర్లు వదిలేసి వాళ్ళ కుటుంబాలను వదిలేసి వాళ్ళ ఇళ్లను వదిలేసి రైతులు వచ్చి ఇక్కడ కుప్పలేసుకుంటే కనీసం మీ పంట కొంటామని కానీ ఇంతకు కొంటామని కానీ ఎవ్వడూ పట్టించుకున్న పాపాన పోలేదు ఎలా బతుకుతున్నారు ఇక్కడ ఇరవై రోజుల నుంచి అని అడిగిన నాదుడు లేడు అది ఈరోజు రైతుల దుస్థితి ఈ ఇరవై రోజుల్లో వాన రావడము జరిగింది ఆ పంట తడవడము జరిగింది మళ్ళీ ఎండబెట్టుకోవడము జరిగింది మళ్ళీ కుప్పలు పోసుకోవడము జరిగింది అయినా ఎవడూ పట్టించుకున్నవాడు లేడు ఇది ఉమ్మడి మెదక్ జిల్లా సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ గారి జిల్లా ఇక కేసీఆర్ గారి జిల్లాకే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగతా జిల్లాలలో వడ్లు అమ్ముకునే రైతుల పరిస్థితి ఏమిటి మెదక్ డ్రైవ్కి వెళ్తే కూడా ప్రతి ఒక్క కిలోమీ రెండు కిలోమీటర్లకు ఒక కళ్ళెం ఉంది ప్రతీ కళ్ళెంలో కుప్పలు కుప్పలు పోసుకునే ఉన్నారు రైతులు ఎవరు కానీ పట్టించుకునేవాడు లేడు ఎవరికి అమ్ముకుంటున్నారు ఎలా అమ్ముకుంటున్నారు వీళ్ళకు ఎంత ధర ఇవ్వాలి అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు ఇరవై రోజులుగా రైతులు అక్కడే పడి ఉన్నారంటే కనీసం ఒక భార్యాభర్త అక్కడ ఉన్నా కూడా ఇద్దరు మనుషులకైనా రోజువారీ కూలి వేసుకున్న నాలుగైదు వందలు వేసుకున్న ఇద్దరు మనుషులకు కలిపి వెయ్యి వేసుకున్న ఇరవై రోజులుగా అంటే ఇరవై వేల రూపాయలు అక్కడే పోయింది ఇక ఆ కుప్పను అమ్ముకుంటే మాత్రం ఇరవై వేల కంటే ఎక్కువ సంపాదిస్తారా ఎక్కడ ఎట్లా గిట్టుబాటు అవుతుంది ఇది రైతు ఎలా బతకాలి రైతు ఎందుకు బతకాలి ఎందుకు వ్యవసాయం చేయాలి ఇంత శ్రమ ఎందుకు చేయాలి ఒకవేళ రైతే మానేస్తే మన పరిస్థితి ఏమిటి అన్నం కాక గడ్డి తిందామా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి అన్నం పెట్టే రైతుని ఇలాగే నా చూసుకుండేది ఈరోజు అరవై ఐదు లక్షల టన్నుల ఓట్లను కొనాల్సి వస్తుంది అన్నది ప్రభుత్వం అంచనా అంటే అరవై ఐదు లక్షల టన్నులు కొనాల్సి వస్తే కొనాల్సి ఉంటుంది అని మీరు అంచనా ఇస్తే మీరు ఈ రోజు వరకు కొన్నవెన్ని ఏడు వేల కొనుగోలు కేంద్రాలుంటే తెరిచినవెన్ని దాంట్లలో కొనుగోలు చేస్తున్నవి ఎన్ని దాంట్లలో కనీసం సొగమన్నా తెరిసారా ఎన్నిట్లో కొనుగోలు చేస్తున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అరవై ఐదు లక్షలు టన్నులు కొనాల్సి ఉంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం కొన్నది కేవలం ఆరున్నర లక్ష అంటే పది శాతం మాత్రమే కొనుగోలు చేశారు కేసీఆర్ గారు ఢిల్లీ వరకు వెళ్ళి మేము కొంటాము అని చెప్పొచ్చి నెల రోజులు అవుతుంది నెల రోజుల్లో మీరు పది శాతం అరవై ఐదు లక్షలకు గాను ఆరు లక్షలు ఆరున్నర లక్షలో కొంటే పది శాతం కొన్నట్టు అంటే నెల రోజులకు గాను మీరు పది శాతమే కొంటే ఇక మిగతా తొంభై శాతం మీరు తొమ్మిది నెలల్లో కొంటారా అంటే తొమ్మిది నెలలు రైతులు వెయిట్ చేస్తూ ఉండాలా మీకు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తే ఆ జాబ్ నోటిఫికేషన్ల ప్రాసెస్ అంతా చేయడానికి తొమ్మిది నెలలు పడుతుంది అంటే కేసీఆర్ గారు నవమాసాలు మోసి జాబులు కంటున్నాడా ఏదైనా మీకు తొమ్మిది నెలలు పట్టాలా అంటే తొమ్మిది నెలలు వడ్లు వేసుకొని కుప్పలు వేసుకొని అలాగే రైతులు ఉండాలా మీరు మద్దతు ధర ఇస్తారని ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు ఎలా గిట్టుబాటు అవుతుంది ఇలాగా ఇప్పటికే ఆలస్యమయ్యి వానలు వచ్చి తడిసిపోయి ఒక జనగాంలోనే ఐదు లక్షల టన్నులు తడిసాయి మొన్న వానకి ఇక ఏమిటి రైతు పరిస్థితి ఎక్కడుంది రైతు శ్రమకు విలువ ఎక్కడుంది రైతుకు గౌరవం మీరు మద్దతు ధర ఇస్తామని ఇవ్వకపోతే మద్దతు ధర ఇవ్వకపోగా అంతకంటే తక్కువ అంటే పట్టపగలే దోపిడీకి గురవుతున్నాడు రైతు ఇది అలౌ చేస్తుంది ప్రభుత్వం కంచే చేను మేస్తే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి మద్దతు ధర ఉంది అంటే ఆ మద్దతు ధరని ఎన్ఫోర్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మీరు ఐదు వేలు ఇస్తున్నారు రైతు బంధువు కింద ఐదు వేలు ఇస్తే ఈ మద్దతు ధర దగ్గర ఏది మోర్ ఇంపార్టెంట్ రైతుకి మద్దతు ధర ఇస్తే మద్దతు ధర చిన్న రైతుకు వస్తుంది కౌలు రైతుకు వస్తుంది పెద్ద రైతుకు వస్తుంది మద్దతు ధర ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ కవర్స్ ఎవ్రీ ఫార్మా మీరు రైతు బంధు ఇస్తున్నది ఎవరికి కౌలు రైతులు అసలే పట్టించుకోరు రైతునే అనరు చిన్న రైతుకి ఇస్తున్నది ఐదు వేలు పెద్ద రైతులకు మాత్రం ఎంతో లక్షల్లో ఇస్తున్నారు వాళ్ళు బీడు పెట్టుకున్నా కూడా ఆ లక్షలు అలాగే వస్తాయి కనుక వాళ్ళకు వ్యవసాయం చేయాల్సిన అవసరమే లేదు మద్దతు ధర ఇవ్వడము ఎందుకు ఇంపార్టెంట్ కాదు అని అడుగుతున్నా నేను కేవలం ఐదు వేలు మీరు రైతు బంధు ఇచ్చి అది అన్నిటికీ సరిపోతుంది అన్నట్టు వ్యవహరిస్తున్నాడు కదా కేసీఆర్ గారు ఒక ఐదు వేలు రైతు బంధు ఇచ్చి రైతులంతా కోటీశ్వరలు అయిపోయారు కార్లలో తిరుగుతున్నారు రైతులు రాజులైపోయారు వ్యవసాయం పండగ అయిపోయింది ఈ డైలాగులన్నీ నాయి కాదు కేసీఆర్ గారివి ఇరవై ఐదు వేలిచ్చే పథకాలను బంధు పెట్టి ఐదు వేలిచ్చే రైతు బంధు ఇస్తే సరిపోతుందా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే డ్రిప్ వేసుకోవాలంటే సహాయం చేస్తుండే బోర్లు వేసుకోవాలంటే సహాయం ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే ఇవన్నీ లేవు ఇప్పుడు కేసీఆర్ గారి పాలనలో ఈ అన్నిటిని బంద్ పెట్టి కనీసం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇచ్చే పథకాలను మొత్తము బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చే బంధు ఇచ్చి నేను చాలా గొప్పగా ఇస్తున్నాను అంటున్నాడు కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారిని తీసుకుంటే మద్దతు ధర మీద మద్దతు ధర మీద ఇరవై పర్సెంట్ బోనస్ ఇచ్చి కదా కొన్నాడు ఆ రోజు సన్న బియ్యం వేసుకుంటే మూడు వందల రూపాయలు ఎక్కువ ఇచ్చి కదా కొన్నాడు ఆరోజు మరి కేసీఆర్ గారు ఎందుకు చేస్తలేడు అసలు మద్దతు ధర అంటే ఏమిటి కనీస మద్దతు ధర అంటే రైతుకు కనీసం ఈ ధర ఇవ్వకపోతే రైతుకు గిట్టుబాటే కాదు అన్న ధర మద్దతు ధర కనీస ధర మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే రైతుకు ఆ ధర అన్న రాకపోతే నష్టపోతాడు అన్న ధర మద్దతు ధర రైతుకు లాభం వచ్చే ధర కాదు మద్దతు ధర ఆ ధరతో రైతు ఏమి లాభపడడు పెద్దగా అది మినిమం బేస్ ప్రైస్ అన్నది పాయింట్ అక్కడ మీరు అది కూడా ఇవ్వకపోతే ఇంక ఇంత దిక్కుమాలిన పాలన ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ మంత్రులు ఎందుకు ఈ యంత్రాంగం ఎందుకు కనీసం రైతుకున్న హక్కు కదా మద్దతు ధర అనేది మద్దతు ధర అంటేనే గ్యారంటీ కదా రైతు ఈ పంట వేసుకుంటే ఈ ధర వస్తుంది అన్న గ్యారంటీ ఇవ్వడమే మద్దతు ధర కదా మరి అలాంటప్పుడు ఆ గ్యారంటీని కూడా మీరు తృణీకరిస్తుంటే ఇక గ్యారెంటీ ఉండి ఏం లాభం ఎందుకు ఇస్తున్నట్టు మీరు గ్యారెంటీ పాలకులుగా గ్యారంటీ ఇచ్చేది మీరే దాన్ని మళ్ళీ ఎన్ఫోర్స్ చేయకపోయేది మీరే ఎవరిని అడగాలి రైతు లబోదిబో అని మొత్తుకుంటున్నారండి ఎవరైనా పట్టించుకుంటున్నాడా ఎవరైనా వింటున్నారా ఎక్కువ అడగడటం లేదు రైతు ఇరవై పర్సెంట్ బోనస్ అడగడం లేదు కదా అని ఎక్కువ ధర అడగట్లేదు మద్దతు ధర అడుగుతున్నాడు రైతు అది కూడా ఇయ్యలేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ పాలన రైతు కష్టపడి పండిస్తే ఏదో ఒక కారణం చేత ఆ విత్తనాలు సరిగ్గా లేకపోయో లేకపోతే పురుగుబట్టో లేకపోతే అకాల వానలు వచ్చో ఏదో ఒక కారణంగా పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అది రైతు తప్పు ఎలా అవుతుందండి పంట బీమా కూడా లేకపోవడం ఏమిటి ఒక రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంట బీమా ఎంత అద్భుతంగా ఉండనంటే మండలాలు మండలాలు మా గ్రామాన్ని చెంచండి మాకు ఆ గ్రామాన్ని చేర్చండి అని అడిగేవాళ్ళు ఎందుకంటే పంట నష్టపరిహారం అంత గొప్పగా ఇచ్చారు పంట పండిన దానికంటే ఎక్కువగా ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు పంట నష్టపరిహారం కూడా లేకపోవడం ఏమిటి రైతు ఎవరికి చెప్పుకోవాలి పంట నష్టపోతే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకే కదా పాలు అయ్యే కదా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు చేసుకుంటారండి కోటీశ్వర్లు అయితే చేసుకుంటారా కార్లల్లో తిరిగితే చేసుకుంటారా అప్పుల పాలు అయ్యే కదా చేసుకుంటున్నారు సీజన్ తర్వాత సీజన్ అప్పుల మీద అప్పులు కుప్పలు అయిపోయి ఎలా తీర్చాలో అర్థం కాక వాళ్ళ కుటుంబాలను అనాథలను చేసి చచ్చిపోతున్నారు ఎవరికైనా అక్కరుందా ఎవడైనా పట్టించుకుంటున్నాడా ఈరోజు రైతు చచ్చిపోతే కూడా బీమా ఇచ్చేది కూడా ఎవరికండి ఆ బీమా వర్తించేది కూడా అరవై సంవత్సరాల లోపు ఉంటేనే అంటే రైతు చచ్చిపోతే అరవై సంవత్సరాల లోపు చచ్చిపోతేనే ఆ కుటుంబానికి కనీసం బీమా అన్నా వస్తుంది కేసీఆర్ గారేమో అరవై ఐదు సంవత్సరాలు బతకచ్చు కేసీఆర్ గారేమో పెద్ద పెద్ద గడిలలో బాత్రూమ్లు కూడా బుల్లెట్ ప్రూఫ్ కట్టుకొని ఆయన ప్రాణానికి ఏమో అంత విలువ ఉంది అంత కలకాలం బతకాలి రైతులు మాత్రం అరవై సంవత్సరాలు దాటి బతుకుతే కనీసం ఆ రైతు చచ్చిపోతే బీమా కూడా రాదు ఆ కుటుంబానికి ఏమిటి దిక్కుమాలిన పాలన ఎందుకు రైతుకి దరిద్రం ఎక్కడుంది రైతుకు విలువ మన తెలంగాణలో గౌరవం కథ దేవుడెరుగు విలువ ఉందా రైతు నెలకు సగటున సంపాదించేది రెండు వేల రూపాయలు ఈ రెండు వేల కోసమా ఈ తిప్పలన్నీ ఈ పాటలన్నీ ఎలా బతకాలి రైతు మళ్ళీ కేసీఆర్ గారు గొప్పగా ఉద్ధరించేసినట్టు టీఆర్ఎస్ ప్లీనరీలో మళ్ళీ కేసీఆర్ గారు ఒడ్లు కొంటానన్నందుకు కేసీఆర్ గారికి అభినందన తీర్మానాలట సిగ్గుండాలి కదా దేనికండి మీకు అభినందనలు దేనికండి మీకు సన్మానాలు రైతుల పాలిట ఎముడైనందుక మీకు సన్మానాలు రైతుల పాలిట శాపమైనందుక మీకు సన్మానాలు అసలు బాయిల్డ్ రైస్ కొంటాము అని సంతకం పెట్టిన సన్నాసి ఎవడు కేసీఆర్ గారు కాదా వరి వేసుకుంటే ఉరి అని అన్న సన్నాసి ఎవడు ఢిల్లీ వరకు వెళ్ళి వాళ్ళతో పోరాటం చేస్తా వాళ్ళ మెడలు ఉంచుతా అని అక్కడి వరకు వెళ్ళి ఓటమి నొప్పుకొని వచ్చిన సన్నాసి ఎవరు తీరా వచ్చి కొంటానన్నాక కొనాలి కదా మద్దతు ధర ఇచ్చి కొనాలి కదా అదే కదా అడుగుతున్నాము గత నెల రోజులుగా కొనింది కేవలం ఆరు లక్షల టన్నులు అది కూడా పదహైదు వందలకు ఇది ఎక్కడ దిక్కుమాలిన పాలన కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారు చేసిన తప్పు వల్ల అసలు కేసీఆర్ గారు మొదటి నుంచి ఈ యాసంగి విషయంలో ఈ వడ్ల విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు మొదటేమో సంతకం పెట్టొచ్చి వరి వద్దు అన్నాడు నేను కొనను అన్నాడు మళ్ళా ఏమో ఢిల్లీతో రాజకీయాలు చేశాడు మళ్ళీ నేను కొంటాను అన్నాడు ఇప్పుడు ఈయన కొనను అన్నందుకు వేసుకోని రైతు పాపాత్ముడు పోయిన యాసంగి యాభై రెండు లక్షల ఎకరాలలో వరేస్తే ఈ యాసంగి కేవలం ముప్పై ఐదు లక్షల ఎకరాలలో మాత్రమే వరేశారు ఎందుకని ఎందుకంటే కేసీఆర్ గారు నేను కొనను కొనుగోలు కేంద్రాలు కూడా తెరవను అన్నాడు కాబట్టి అంటే పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు బీడు పెట్టారు అంటే పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు వరి వేసుకోగలిగి పోయిన ఏడా ఏడాది వరి వేసుకొని శ్రమ ఉండి అన్నీ ఉండి అల్లు నోట్లో శని అన్నట్టు కేవలం కేసీఆర్ గారు వేసుకోవద్దండి అన్నాడు కాబట్టి పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేసుకోలేదు రైతులు మరి వాళ్ళంతా నష్టపోయారు కదా ఇప్పుడేమో కేసీఆర్ గారు మళ్ళీ నేనే అంటున్నాడు మా పరిస్థితి ఏమిటమ్మా అని అడుగుతున్నారు వాళ్ళు మరి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదా కేసీఆర్ గారికి ముమ్మాటికి ఉంది అసలు తప్పు చేసింది కేసీఆర్ అయితే శిక్ష రైతుకి ఎందుకు పడాలండి కేసీఆర్ గారు చెప్తున్నారు కదా ఆయన టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు ఉందంట బ్యాంకులో అలా కూర్చుని ఉందంట ప్రతి నెల వడ్డీయే మూడు కోట్లు వస్తుందట ఆ వడ్డీ పైలపై ఇరవై ఐదు కోట్లు అయ్యిందట ఏం చేయాలో అర్థం కావట్లేదంట ఆ డబ్బంతో ఎవరిదండి ఆ డబ్బు కేసీఆర్ గారి తప్పిదం వల్ల తప్పుడు సంతకం వల్ల ఈరోజు పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేసుకోలేదు రైతులు ఆ పదిహేడు లక్షల ఎకరాలకు గాను కేసీఆర్ గారు ప్రభుత్వం తరపున నష్టపరిహారం చెల్లించడం కాదు కేసీఆర్ గారు పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయన పార్టీ తరపున నష్టపరిహారం చెల్లించాలి ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఆయన పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఉందంటున్నాడు కదా దాంట్లో నుంచే ఈ పదిహేడు లక్షల మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఎంతమంది రైతుల దగ్గర ఏ ధరకు కొన్నాడు ఒక బులెటన్ రిలీజ్ చేయాలి ఏ ధరకు కొనబోతున్నాడు లు తే ఈ నానా కారణాలు చెప్పి రైతు దగ్గర తగ్గిస్తున్నారు రైతు అంటే కొంచెమన్నా కనికరం అవసరం లేదా కొంచెం ఓవర్లుక్ చేస్తే ఏం పోతుందండి రైతే కదా అన్నం పెట్టేది మద్దతు ధర కూడా ఈరోజు రైతుకు రావట్లేదు అంటే ఇంతకంటే దిక్కుమాలిన పాలన ఇంకెక్కడైనా ఉంటుందా కేసీఆర్ గారిని మద్దతు ధర కాదు మద్దతు ధర మీద బోనస్ ఇచ్చి మిగతా రైతులు ముప్పై ఐదు లక్షల ఎకరాలలో రైతులు వేశారు అరవై లక్షల టన్నులు వస్తుందంటున్నారు ఈ అరవై ఐదు లక్షల టన్నులకు మద్దతు ధరే కాదు మద్దతు ధర పైన బోనస్ ఇరవై పర్సెంట్ అయినా ఇచ్చి కొనాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే బిక్కు బిక్కుమనుకుంటూ రైతులు బతికేలా చేశాడు కేసీఆర్ గారు ఈ ఆరు నెలలు నేను కొనన ఒకసారి కొంటానని ఒకసారి వాళ్ళ గతి ఏమిటో వేసుకున్న వాళ్ళ గతి ఏమిటో ఏసుకున్న వాళ్ళ గతి ఏమిటో అసలు భవిష్యత్తు అర్థం కాక బతికాడు రైతులు అందుకుగాను కేసీఆర్ గారు బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి నుంచైనా రైతులను ఆదుకోండి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తామన్నారు ఇప్పుడు దాన్ని ఏడు గంటలకు కుది కుదించారు దాంతో వేసుకున్న వాళ్ళు పంటకు నీళ్ళు అందక అవి ఎండిపోతున్నాయని మళ్ళీ అదొక గోస ఎన్ని కష్టాలు ఉన్నాయండి ఇన్ని కష్టాలున్నా కూడా రైతు పండిస్తూనే ఉన్నాడు అందుకే మనం తింటున్నాం మనం తింటున్నాం కనుక మనకు సమస్య అర్థం కావట్లేదు అసలు తిండే ఆగిపోతే ఆ రోజు తెలుస్తుంది మనకు రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా కేసీఆర్ గారు మేల్కోవాలి ఆ మత్తులో నుంచి బయటికి రావాలి ఫామ్ హౌస్లో నుంచి అడుగు బయట పెట్టి రైతుల్ని కలుస్తే మార్కెట్ యార్డ్లకి వెళ్తే గ్రామాలకు వెళ్తే రైతులు ఎలా బతుకుతున్నారో అర్థమవుతుంది కావాలంటే మాతో పాటి రండి పాదయాత్రకు మేము చూపిస్తాం ఇప్పటి నుంచి అయినా రైతుల్ని ఆదుకోండి లేకపోతే సమస్య చాలా జటిలం అవుతుందని కేసీఆర్ను హెచ్చరిస్తున్నాం వాళ్లకు రైతుల మీద అవగాహన లేదు రైతులకు మేలు చేయాలన్న ఆలోచన లేదు చేసే అవకాశం కూడా రాదు అవగాహన ఎందుకు లేదంటున్నానంటే అదే సభలోనట రేవంత్ గారేమో రేవంత్ రెడ్డి గారేమో రెండు వేల రెండు వందలకు మద్దతు ధరకు కొంటామని అన్నాడట అదే సభలో రాహుల్ గాంధీ రెండు వేల ఐదు వందలకు కొంటామని అన్నారట ముందు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే ఒక ఆవాహన వచ్చిన తర్వాత కదా మాట్లాడాలి వీళ్ళకు మేలు చేయాలన్న ఆలోచనే ఉంటే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలలో రుణమాఫీ ఎందుకు చేయటం లేదు ఇప్పుడు మన తెలంగాణలోనే ఇది ఎందుకు గుర్తొచ్చినట్టు వీళ్ళకి అవకాశం కూడా రాదని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే ప్రజలు చూసేశారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే పశువుల్లాగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోతారు కనుక కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు ఎలాగో నమ్మకం లేదు జనాలు ఎలాగో ఓట్లయ్యారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటండి ఆ పార్టీ నాయకుడు ఎవరండి రేవంత్ రెడ్డి గారు ఒక ఎక్స్ట్రాషనిస్ట్ అని ఒక బ్లాక్మెయిలర్ అని నేను అండం కాదు ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఒక దొంగని తీసుకొచ్చి మీరు పార్టీ చీఫ్గా పెడితే ఎవరికి నమ్మకం కలుగుతుంది ఆ పార్టీ వాళ్ళకు నమ్మకం కలుగుతుందా ఆ పార్టీకి ప్రజలకు నమ్మకం కలుగుతుందా వాళ్ళు అవకాశం ఇస్తారా ప్రజలు అవకాశం ఇచ్చే క్వశ్చనే లేదు అంత సీన్ కూడా లేదు వాళ్ళకి కేటీఆర్ గారు ఏముందండి ఏమైనా అంటారు కదా ఎందుకు రాకూడదండి ఎవరైనా రావచ్చు ఏదైనా మాట్లాడచ్చు ఏం మాట్లాడుకుంటున్నారండి ఇప్పుడు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉండదు అని మాట్లాడుతున్నారు అంటే రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ ఓటు టీఆర్ఎస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్న సంగతి రాహుల్ గాంధీతో సహా అందరికీ అర్థమైనట్టే కదా ఆయన ఒక్కాడించి ఏం చెప్తున్నాడు ఈరోజు టీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం ఉండదు అలయన్స్ ఉండదు అని చెప్తున్నారు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు అంటే జనాలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలేకే పోతారు అని

అసలు ఎస్టీ ఎస్టీలను కేసీఆర్ గారు ఎప్పుడు గౌరవించారండి మొదటి నుంచి ఇదే ధోరణే కదా అసలు ఎస్సీ ఎస్టీలనైతే అట్టడుగున ఉన్న వర్గాన్నైతే కేసీఆర్ గారు కనీసం మనుషులుగా కాదు కదా పురుగులుగా కూడా చూడడు చుట్టుపక్కల ఎవరిని అలాంటి వాళ్ళని పెట్టుకోడు కూడా కదా ఆశ్చర్యం ఏముందండి ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ప్రజల సమస్యలు కో కొల్లలు ఉన్నాయి వెయ్యి కిలోమీటర్లు అంటే ఎన్నో నియోజకవర్గాలు దాటి ఎంతో మందితో కనెక్ట్ అయ్యి వాళ్ళ కష్టాలు విని వాళ్ళ కష్టాలు మాకు అర్థమవుతున్నాయన్న భరోసా వాళ్ళకు కలిగించి వాళ్ళ కష్టాలు వాళ్ళ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్తూనే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాం మీరు ఆశీర్వదించండి అని మేము అడుగుతున్నాం వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు సో నాకు తెలిసి పాదయాత్ర ఈజ్ బీన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మీరు కూడా మేము ఎక్కడెక్కడైతే పాదయాత్రలు చేశామో ఆ రూట్ ఎంబడి మీరు సర్వేలు చేసుకున్నా కూడా ఐఎమ్ వెరీ ష్యూర్ యుల్ ఆల్సో డిస్కవర్ దట్